హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జగదాంబ. పర్ల్స్, గోల్డ్ అండ్ డైమండ్. సో ఇవాళ నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను యాంటిక్లో జుమ్కాస్. సో యాంటిక్ అనొచ్చు, నక్షి అనొచ్చు, సో టెంపుల్ జ్యువెలరీ అనొచ్చు. సో ఇలాంటి ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇయర్ రింగ్స్ విత్ ప్రైస్ అండ్ విత్ వెయిట్. సో మీ అందరికీ తెలుసు మన ఛానల్లో ఇది చాలా ఎక్స్క్లూజివ్. సో ఎవరు ఇవ్వనట్టుగా వెయిట్ విత్ ప్రైస్ మనం ఇచ్చేస్తున్నాం. సో ఇవాళ నేను మీకు యాంటిక్ జుమ్కాస్తో పాటు కొన్ని మంచి ఇయర్ రింగ్స్ కూడా తీసుకొచ్చేసాను. సో ఇది నెక్స్ట్ వచ్చేది శ్రావణ మాసం. సో చాలామంది గోల్డ్ కొనుక్కోవాలంటే ఆ వెయిట్ ఎంత ఉంటుంది, సో ఇలాంటి డిజైన్స్లో మాకు ప్రైస్ ఎంత పడుతుంది, సో ఎలాంటి డిజైన్స్ లేటెస్ట్గా అవైలబుల్ ఉన్నాయని చాలామంది వెతుకుతూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసమే జగదాంబ పర్ల్స్ వాళ్ళు సో న్యూ డిజైన్స్తో, కొత్త మోడల్స్తో మీ ముందుకు వచ్చేసారు. సో నేను మీ ముందుకి కొత్త డిజైన్స్ ఇవాళ చూపించేస్తాను విత్ ప్రైస్ అండ్ విత్ వెయిట్. సో ఇది మన ఫస్ట్ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇవి యాంటిక్ అనొచ్చు, లేకపోతే నక్షి అనొచ్చు, లేకపోతే టెంపుల్ జ్యువెలరీ అని కూడా అనొచ్చు. సో ఇది మన ఫస్ట్ జుమ్కాస్. సో జుమ్కాస్లో కూడా మన దగ్గర చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో టెంపుల్లోనే చాలా లైట్ వెయిట్లో కూడా జుమ్కాస్ ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారు కదా ఇది ఎంత బ్యూటిఫుల్గా కావ్ చేసామో. సో ఇది పికాక్ వచ్చింది. సో పికాక్కి కూడా సైడ్కి ఇలా డిజైన్ ఇచ్చేసాం. సో హాఫ్ అండ్ హాఫ్ డిజైన్లో ఇచ్చేసామన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత లీఫ్ మోడల్ వచ్చింది, ఇక్కడ అంత చిన్నగా డిజైన్ ఇచ్చేసాం. అండ్ ఇందులో మేము రూబీస్ వాడాము. సో కింద మీరు జుమ్కా కూడా చూడండి. సో జుమ్కాను కూడా చాలా బ్యూటిఫుల్గా కావ్ చేసాము. సో జుమ్కాలో కూడా ఇలా కుందన్స్ బ్యాక్ సైడ్ మొత్తం ఇలా కుందన్స్ వచ్చాయి. సో ఫ్రంట్ మొత్తం ఇలా కాప్ చేసి పెట్టామన్నమాట. అండ్ కింద బాల్స్ పైన కూడా చిన్నగా వర్క్ చేశాము. అండ్ నేను ఇప్పుడు మీకు దీని వెయిట్ చెప్పేస్తాను. సో దీని వెయిట్ వచ్చేసి 26 grams 371 milligrams. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 91,000లో మనకు వచ్చేస్తుంది. సో ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్ జుమ్కా. సో ఫెస్టివ్ సీజన్, ఇది ఫెస్టివ్ సీజన్ వస్తుంది కదా. ఇప్పుడు శ్రావణ మాసంలో పూజలు, వ్రతాలు అండ్ మనకి రక్షాబంధన్ కూడా వస్తుంది. సో ఇలాంటి బ్యూటిఫుల్ జుమ్కాస్ మీకు ఆల్ టైమ్ అవైలబుల్లో ఉంటాయి. సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ జుమ్కాస్ చూపించేస్తాను. సో ఈ మన నెక్స్ట్ బ్యూటిఫుల్ జుమ్కాస్. సో ఇందులో పికాక్ లాగా ఇచ్చేసామన్నమాట. సో పైన స్టార్ట్కి పికాక్ ఇచ్చి సో కింద జుమ్కా ఇచ్చేసాము. సో దీంట్లో కూడా రూబీ వాడాము. సో చూడండి, ఇటు సైడ్ పికాక్, మళ్ళీ అటు సైడ్ డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చేసామన్నమాట. సో లైట్ అండ్ రైట్ అండ్ లెఫ్ట్కి సో బ్యూటిఫుల్గా వచ్చేలాగా ఇచ్చేసాము. సో జుమ్కా కూడా చాలా చిన్నగా ఇచ్చాము. ఇంతకుముందు జుమ్కా మీకు చాలా పెద్దగా ఇచ్చాము, స్టట్ కూడా పెద్దగా ఇచ్చాం. సో సింపుల్గా ఇష్టపడే వాళ్ళ కోసం ఇలా లైట్గా చేసామన్నమాట. సో దీని వెయిట్ నేను మీకు చెప్పేస్తాను. సో వెయిట్ వచ్చేసి 17 grams 672 milligrams అన్నమాట. అండ్ దీని కాస్ట్ అప్రాక్సిమేట్గా మనకి 73,800 అవుతుంది. సో చాలామంది కింద కమెంట్స్ చేస్తున్నారు, సో గోల్డ్ రేట్ తక్కువే కదా, మీరు ఎందుకు అంత ఎక్కువగా కాస్ట్ చేస్తున్నారు అని. సో గోల్డ్ రేట్ మీరు చూడండి. సో మీరు ఏ డే షాపింగ్కి వస్తున్నారో లేదా ఈ వీడియో ఏ డే చూస్తున్నారో, సో ఆ గోల్డ్ రేట్ ప్రకారం, నేను ఇచ్చిన వెయిట్ ప్రకారం మీరు క్యాల్కులేట్ చేసుకోండి. అండ్ మీరు మేము చేసిన మేకింగ్ ఛార్జెస్కి కానీ, సో దాంట్లో వాడిన స్టోన్స్కి కానీ కూడా కాస్ట్ అవుతుంది కదా. సో అన్నిటికీ కలుపుకుంటే మీకు అప్రాక్సిమేట్గా మేము చెప్పిన ప్రైస్లోనే వచ్చేస్తుంది. సో ఇది నేను నెక్స్ట్ చూపిస్తున్న సెట్ అన్నమాట. సో చూడండి, దీంట్లో కూడా పికాక్ వచ్చింది. అండ్ ఇది చాలా చాలా డిఫరెంట్గా చేసాము. సో పైన కూడా పికాక్ స్టడ్ ఇచ్చేసామన్నమాట. సో జుమ్కాస్లో కాకుండా ఇది నార్మల్గా స్టడ్ లాగా వచ్చి ఇలా హ్యాంగింగ్ వచ్చేలాగా మేము ఇచ్చాం. సో దీంట్లో లక్ష్మీ అమ్మవారు వచ్చారు. సో లక్ష్మీ అమ్మవారు వచ్చి కింద మళ్ళీ ఫ్లవర్ డిజైన్లో ఇచ్చేసాం. అండ్ బాల్స్ కూడా బ్యూటిఫుల్గా వచ్చాయి, గోల్డ్ బాల్స్. అండ్ దీని వెయిట్ నేను మీకు ఇప్పుడు చెప్పేస్తాను. వెయిట్ వచ్చేసి 26 grams 717 milligrams. దీని కాస్ట్ వచ్చేసి, సో ఇది మనకి 1,12,400లో వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇంకా ఒక బ్యూటిఫుల్ జుమ్కాస్ నేను మీకు చూపించేస్తాను. సో చూడండి, ఇది కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో పైన ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసాము. సో ఇది కూడా పీకాక్ టైప్లో ఇలా వచ్చింది డిజైన్. అండ్ ఇక్కడ చూడండి, ఒక డాన్సింగ్ డాల్ లాగా వచ్చి ఇక్కడ మనకి ఎలిఫెంట్స్ వచ్చేసాయి. అండ్ కింద గోల్డ్ బాల్ కూడా వచ్చింది. సో పెద్ద జుమ్కా కాకుండా, చిన్న జుమ్కా కాకుండా, చాలా ట్రెండీ జుమ్కా ఇది. సో చూడండి ఎంత లైట్గా ఉందో. సో మామూలుగా ఉన్న జుమ్కాని ఇలా హాఫ్ కట్ చేసినట్టుగానే ఉంది ఇది. సో దీని వెయిట్ నేను మీకు చెప్పేస్తాను. సో వెయిట్ వచ్చేసి 20 grams and 540
44 మిల్లీగ్రామ్స్, 86,700లో మనకి జుమ్కాస్ వచ్చేస్తాయి. సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ జుమ్కాస్ చూపించేస్తాను. సో ఇది మన నెక్స్ట్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. సో చూడండి, ఇది టెంపుల్ టైప్లో డిజైన్ ఇచ్చేసాము. సో ఇక్కడ జాలి టైప్లో ఇచ్చేసాము, అండ్ లక్ష్మీ అమ్మవారు కూడా వచ్చారు. సో ఇక్కడ వినాయకుడు వచ్చాడు. సో వినాయకుడు వచ్చి ఇదంతా డిజైన్స్ వచ్చింది మనకి, అండ్ ఈ బాల్స్ ఉన్నాయి కదా, సో బాల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా మేము చేసాము. సో రెగ్యులర్ బాల్స్ కాకుండా సో డిజైన్ లాగా చేసామన్నమాట. సో ఫ్లవర్ వచ్చింది, కింద అమ్మవారు వచ్చారు, అండ్ సైడ్కి కూడా చాలా బ్యూటిఫుల్గా నెట్ టైప్లో డిజైన్ చేసాము. సో చూడండి ఎంత బాగున్నాయో. సో పెట్టుకుంటే కూడా చిన్న ఫంక్షన్స్కి కానీ, మ్యారేజెస్కి, వెడ్డింగ్స్కి, ఇలా ఏదైనా సరే ఫంక్షన్స్కి వేసుకోవచ్చు. సో నెక్స్ట్ వస్తున్న శ్రావణ మాసంలో సో పూజల కోసం చాలా పర్ఫెక్ట్ ఇది. సో దీని వెయిట్ నేను మీకు చెప్పేస్తాను. సో వెయిట్ వచ్చేసి 25 grams, 350 milligrams, 109,200 పడుతుంది మనకు అప్రాక్సిమేట్గా. సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సెట్. సో చూడండి ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో యాంటిక్లోనే మేము ఇందులో కుందన్స్ వాడామన్నమాట. సో ఇది రూబీ, ఎమిరాల్డ్ అండ్ గోల్డ్ వచ్చి పక్కన పర్ల్స్ వాడాము, అండ్ ఇది కూడా చాలా చాలా తక్కువ వెయిట్లోనే మేము చేసాము. సో చాలా హెవీగా కాకుండా, సో ఏంటి అంటే రెగ్యులర్గా యాంటిక్లో కానీ టెంపుల్లో కానీ చాలా హెవీగా చేస్తారు, చాలా హెవీగా ఉంటుంది అనుకుంటారు జ్యువెలరీ, బట్ మేము ఇక్కడ చాలా లైట్గానే చేసాం. చూడండి చాలా లైట్గానే కనిపిస్తుంది ఇది. సో దీని వెయిట్ నేను మీకు చెప్పేస్తాను. సో దీని వెయిట్ వచ్చేసి 26 grams అండ్ 24 grams అండి. సో నెట్ వెయిట్ 24 grams, 750 milligrams. సో 26 grams వచ్చేసి ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ అన్నమాట. సో దీని కాస్ట్ వచ్చేసి 98,000లో మనకి ఇది వచ్చేస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. సో మీరు మమ్మల్ని ఫాలో అవ్వండి రెగ్యులర్గా. సో యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, సో మీకు ఇలాంటి డైలీ వేర్ అప్డేట్స్ కోసం, ఇలాంటి డైలీ వేర్ జ్యువెలరీ కోసం విత్ ప్రైస్, విత్ వెయిట్ మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.